గౌరవనీయుల సీఎం గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రిక. మా గ్రామం దూసి, ఆమదలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను విజయవాడలో ఉన్న SRR అండ్ CVR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ చదువుతున్నాను. జగనన్న అంటే జనం కోసం, జనం మెచ్చిన ఘనమైన జనరంజక నవరత్నాలు, నవ్య విధాన పాలన, నమ్మకానికి అమ్మల, పోషణలో నాన్నల, వీరిద్దరినీ కలిసి చెరిసగమై అచ్చమైన స్వచ్ఛమైన అన్నల, మా హృదయ స్పందనకు ప్రతిరూపమై ఆంధ్ర అభ్యున్నతియే ధ్యేయంగా, తండ్రి ఆశయాలే మీ లక్ష్యాలుగా రాజన్న రాజ్యం అమలుగా సాగుతున్న పోరాటంలో మీరు ప్రతి ఆంధ్ర గడపను పరికించి అమ్మ, అక్క, అన్న, చెల్లి, అవ్వ, తాత, బాబాయి, పిన్ని అంటూ ఇలా బంధాలకు, అనుబంధాలను, ఆత్మీయతను, మమతానురాగాలను చేర్చి మనసారా మమ్మల్ని పలకరించి మా కష్టాలను, బాధలను, కన్నీళ్లను పంచుకొని నేనున్నానంటూ, నేనొస్తానంటూ మాకు ధైర్యాన్ని ఇచ్చి మా సమస్యలను పరిశోధించి ఆంధ్ర ప్రగతికి మార్గం వేసే దిశగా జగనన్న మీరు చేసిన ప్రజా సంక్షేమ యాత్ర నిజంగా జన ప్రభంజనం సృష్టించింది. నీలి శ్వేత హరితములు అపర భగీరథుడు రాజన్న మధ్యగా మిరిమిట్లు గొలిపే మూడు వర్ణముల పతాకం ఆంధ్ర అంతా అల్లుకుంది. సీఎం సార్, నవరత్నాల పేరుతో చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు, ముఖ్యంగా విద్యార్థులమైనటువంటి మాకు జగనన్న విద్యా దీవెన ద్వారా మేము పూర్తి ఫీ రీయింబర్స్మెంట్ని పొందాము. అలాగే జగనన్న వసతి దీవెన ద్వారా నేరుగా మా తల్లుల ఖాతాలోనే జమ చేయడం అనేది చాలా గొప్ప విషయం. విద్యకు, వైద్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశ చరిత్రలోనే గ్రామ, వార్డు సచివాలయాల నియామకం అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. విద్యార్థినీలు, స్త్రీలు అందరూ కూడా స్వేచ్ఛగా సమాజంలో మా కార్యకలాపాలు చేసుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని, ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా మా ఫ్యాకల్టీస్తో మాకు క్లాసెస్, డిజిటల్ క్లాసెస్ చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకరోజు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు మేమిద్దరం ఆడపిల్లలం సార్. మా నాన్నగారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, నేను మగపిల్లని కనలేదని. ఇంతకు ముందు బాధపడేవారు. అంటే మగపిల్లలు మాత్రమే పేరెంట్స్ని చూసుకుంటారని అపోహ ఉంది ప్రజల్లో. యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఏం చేయలేకపోయానని చేసే పొజిషన్లో లేము. చావు బతుకుల్లో ఉన్న సమయంలో సకాలంలో ఆరోగ్యాన్ని అందించి ఆపరేషన్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా మేము మా నాన్నగారిని సంపాదించుకున్నాం సార్. నిజంగా ఈరోజు మా నాన్నగారు మాతో ఉంటున్నారంటే ఆరోగ్యశ్రీ ద్వారా మీకు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఉన్నంత వరకు మా కుటుంబం జన్మ జన్మలో రుణపడి ఉంటాం సార్. మేమే కాదు, మాలాంటి ఎన్నో కుటుంబాలు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కోల్పోకుండా వాళ్ళ జీవనం హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు మా నాన్నగారికి వికలాంగుల పెన్షన్ కూడా వస్తుంది. నేను మా నాన్నగారికి ధైర్యంగా చెప్పగలను, నేను జగనన్న పాలనలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మా పేరెంట్స్ని నేను ఉంటున్నంత వరకు చాలా బాగా చూసుకుంటానని, అబ్బాయి కంటే ఎక్కువగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఈ రోజు వరకు మా నాన్నగారు ఇప్పుడు అనట్లేదు సార్. ఖచ్చితంగా ఈ మా పెద్ద అబ్బాయి అని నన్ను చూసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత సార్, మాకు ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ప్రతి పని కూడా మాకు చాలా సులభతరం అయ్యింది సార్. మేము చాలా హెల్ప్ పొందుతున్నాం. దానివలన చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం ఇంతకు ముందు. చాలా లైన్స్ వెయిట్ చేసేసి అప్పటికి పని జరుగుతుందా లేదు అనేది. కానీ ఇప్పుడు చాలా క్విక్గా అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. యాజ్ ఎ ఎకనామిక్స్ స్టూడెంట్గా నాకున్న పరిజ్ఞానం మేరకు కళాశాలలో అన్నింటిలో వొకేషనల్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, అటువంటివి ట్రైనింగ్ సెంటర్స్ అట్లాంటివి పెట్టినట్లయితే డిగ్రీ, పీజీ చదువుకున్న వెంటనే విద్యార్థులు రిలీవ్ అయినప్పుడు వాళ్ళు MSMEలుగా మారే అవకాశం ఉంటుంది సార్. అప్పుడు సొంతంగా వాళ్ళ కంపెనీస్ పెట్టుకొని ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయొచ్చు. ఆ ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ని ఇతర రాష్ట్రాలకి, అలాగే ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేయొచ్చు సార్. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. మన రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు సార్, కానీ హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి నేటి యువత చాలా ఎక్కువ ఉన్నారు సార్. మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, మీ అండదండలు మాకు ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు సార్, దిశ చట్టం తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని కళాశాలలో కూడా ఉమెన్ సెల్ ఎటువంటి ఎలా ఉంటుందో అలా దిశ చట్టాన్ని ప్రతి ఒక్క కళాశాలలో పెట్టినట్లయితే విద్యార్థినీలు అలాగే ఫీమేల్ టీచర్స్ డిస్కస్ చేసుకొని అక్కడున్న సమస్యల్ని రెక్టిఫై చేసుకొని వారికి ఒక అవగాహన ఉంటుంది సార్. ఇది పెట్టినట్లయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే జనరల్ హ్యూమన్ సైకాలజీ, మాకేదైనా కావాలంటే సార్ దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలని అడుగుతాం. కానీ ఇక్కడ దేవుడేటికి వచ్చి మీకేం కావాలని అడుగుతున్నారు, ఇలా ఇంకెక్కడ ఉంటుంది సార్? మేము ఎంత అదృష్టవంతులు, నిజంగా రాజన్నను మించి పరిపాలన చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మేము చూస్తున్నాం సార్. వి ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ సార్ అండ్ సాటిస్ఫైడ్. ఇంకొక మాట చెప్పగలుగుతున్నాను, ఏంటి అంటే ఎక్కడుంటుంది సార్ మా అన్న సీఎం గారు అని చెప్పుకునే అదృష్టం ఇంకెక్కడా ఉండదు సార్. నిజంగా మాకు అన్నయ్య లేరు, నేను మా చెల్లి, కానీ ఖచ్చితంగా నేనే కాదు ఆంధ్ర రాష్ట్రం ఆడపడుచులంతా కూడా మా అన్న జగన్ అన్న సీఎం అని చెప్పుకుంటున్నారు. అంత అదృష్టం మాకు ఇంకా రాదు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరిచ్చిన పథకాలని మేము యూటిలైజ్ చేసుకొని మంచిగా బాగా చదువుకొని కష్టపడి మీ ప్రభుత్వంలోనే మినిస్టర్గా అవ్వాలని నా కోరిక సార్. ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో మినిస్టర్గా అవుతాను, ప్రజలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్. మిమ్మల్ని చూశాక మీ పాలనలో నేను కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. మీరు బాగా సపోర్ట్ ఇస్తారు, ఆ ఎనర్జీ కూడా. అట్ ద సేమ్ టైం స్మైల్ సార్, కంటిన్యూస్గా స్మైల్ చేస్తారు. ఆ పాజిటివ్ మొత్తం ఏపీ మొత్తం చుట్టుతుంది, అందుకే బయట ఉన్న స్టేట్స్ కూడా మన వైపు చూస్తున్నారు. సచ్ గ్రేట్ సార్, నిజంగా మీ ముందున్న మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది మీరు సీఎంగా ఉండటం వలన మీ కింద ఉన్న ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలని ఇన్ని రకాల పథకాలు చేపట్టారు. గ్రౌండ్ టు ఎర్త్ అందుతుందని మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయిగా నేను చెప్తున్నాను సార్. రేపు పొద్దున్న మేము ప్రభుత్వంలో ఉద్యోగాలు చేపట్టి మాకు నమ్మకం ఉంది సార్. ఇంతకు ముందు మాకు ఏమో మేము గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చాము, మేము మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలమా లేదా అని ఒక భయం అయితే ఉండేది, కానీ ఇప్పుడు మాకు ఆ భయం లేదు. మాకు మంచి ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి, మేము వెళ్ళటమే లేట్ అనే టైప్లో మాకు అనిపిస్తుంది. సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. అండ్ నాకు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం పేరు తల్లి మీ పేరు? చంద్రిక సార్. సార్ మీరు రాగోలు పాదయాత్రకు వచ్చినప్పుడు మా అమ్మగారు అలాగే మా ఊరు ప్రజలంతా కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు వంట చేసుకోలేదు సార్ ఇంట్లో, మీరున్నంత సేపు అక్కడే ఉన్నారు. వాళ్ళకి అసలు ఆకలి వేయలేదు, ఏమనిపించలేదు. అక్కడ రోడ్ ఫెసిలిటీ అంటే బస్సెస్ కూడా సరిగ్గా ఉండవు సార్. అలాంటప్పుడు నడిచి వెళ్ళి కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారు. అసలు ఆ రోజైతే ఇంకా 2 days వరకు వాళ్ళు అదే మైండ్లో ఉన్నారు. మేము సీఎం సార్, మేము జగనన్నని చూసాం, మేము జగనన్నని చూసామని. ఖచ్చితంగా సార్ మీరు రావాలి అనుకున్నారు, మీరు వచ్చారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.